ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసం అత్యంత భద్రత గల ప్రాంతం. అక్కడికి వచ్చే పోయేవారు ఎవరైనా సరే నిఘా నేడులో ఉంటారు. ప్రతి వెహికల్ ఎంట్రీ ఎగ్జిట్ నోట్ చేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. అలాంటి సీఎం జగన్ ఇంటికి వచ్చిందో కంటైనర్. మామూలుగా అయితే మెయిన్ ఎంట్రన్స్ దాటాక సెకండ్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్స్ను స్కాన్ చేస్తారు, కానీ ఆ కంటైనర్ను ఎవరు స్కాన్ చేయలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ గేటు వద్ద కంటైనర్ను వెనక్కి తిప్పిపెట్టారు. గంటసేపు అక్కడే ఉంది ఆ కంటైనర్. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి చెకింగ్స్ కానీ స్కానింగ్స్ కానీ చేయలేదు. అక్కడ మొదలైంది అసలు రచ్చ. ఆ రచ్చే ఏపీ పాలిటిక్స్ను మొత్తం షేక్ చేసింది. కంటైనర్ ఎందుకు వచ్చింది? ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకు వెళ్ళింది? సెక్యూరిటీ స్టాఫ్ దాన్ని ఎందుకు స్కాన్ చేయలేదు? ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా అనేక డౌట్స్ వచ్చేందుకు కారణమైంది ఆ వెహికల్ నెంబర్. మీరు ఒకసారి ఆ నెంబర్ చూడండి, AP16Z0363. మామూలుగా జెడ్ సిరీస్ ఆర్టీసీకి వాడతారు, అది సాధారణంగా ఆర్టీసీ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మరి ఇది చూస్తే గూడ్స్ వెహికల్, మళ్ళీ దానిపై పోలీస్ అనే స్టిక్కర్ కూడా ఉంది. ఆర్టీసీ వెహికల్పై పోలీస్ స్టిక్కర్ ఎందుకు ఉంది? ఇలా అన్ని ప్రశ్నలే, సమాధానాలే లేవు. కానీ ఈ ప్రశ్నలకు సరికొత్త సమాధానాలు ఎవరికి వారే రాసుకున్నారు. ఈ కంటైనర్పై రియాక్ట్ అయ్యారు టీడీపీ నేతలు. సీఎం జగన్ అధికారిక నివాసంలోకి కంటైనర్ ఎందుకు వెళ్ళింది? నిబంధనలకు అనుగుణంగా ఎందుకు తనిఖీలు చేయలేదని ప్రశ్నించారు. అసలు ఆ కంటైనర్లో ఏముందని ప్రశ్నించారు. ఇక్కడి వరకు బాగుంది, కానీ లేటెస్ట్గా వైజాగ్లో పట్టుబడ్డ డ్రగ్స్కు సీఎం క్యాంప్ ఆఫీస్కు లింక్ చేసేసారు. కంటైనర్లో బ్రెజిల్ సరుకుందా, లిక్కర్ మాఫియా ద్వారా మెక్కిన వేల కోట్ల డబ్బుందా, లేదంటే ఏపీ సెక్రటేరియట్లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఇది లోకేష్ చేసిన ట్వీట్. ఇది ప్రస్తుతం ఏపీలో రాజకీయ దుమారంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైజాగ్ పోర్టుకు కంటైనర్లలో అక్రమంగా వేల కోట్ల డబ్బు, డైమండ్స్, గోల్డ్ బిస్కెట్స్ను తరలిస్తున్నారా అంటూ టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. AP16Z0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్కు వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్లో నుంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. కంటైనర్లో ఏం తెచ్చారు, ఏం తీసుకెళ్లారన్న ప్రశ్నల వర్షం కురుస్తున్న సమయంలోనే తెరపైకి మరో వీడియో వచ్చింది. ఏ గూడ్స్ ట్రక్ అయితే సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళిందో అదే ట్రక్ వీడియోను రిలీజ్ చేసింది వైసీపీ. అది సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర సందర్భంగా దారిలో ఆహారం వండేందుకు ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్, అంటే ఆహార పదార్థాలు కావచ్చు, ఆహారం వండడానికి ఉపయోగించే సామాగ్రి కావచ్చు, దానికి సంబంధించిన వెహికల్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. అయితే విమర్శల వర్షం ఇప్పటికీ ఆగడం లేదు. వీడియో తీయడానికి ముందే అందులో ఉన్న సరుకును మార్చేశారని, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వెహికల్ మరెక్కడికో వెళ్ళిందని ఇలా సాగిపోతున్నాయి ఆరోపణలు, విమర్శలు. ఎలక్షన్ టైం, ఇప్పుడు ప్రతి అంశం సున్నితమే. విషయం ఏదైనా అది వివాదానికి దారితీస్తుంది, రాజకీయాల్లో రచ్చ సృష్టిస్తోంది. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని పార్టీలు చూస్తున్నాయి. అధికార విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఈ ఆరోపణలు ఆగాలంటే అన్ని పనులు ట్రాన్స్పరెంట్గా చేయాల్సిందే. అటు ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచిస్తే మంచిది, లేదంటే అందరి ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా నేతలు ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది.